ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ సమయమున మీ అందరితో కొన్ని విషయాలు తెలియజేయాలని భావిస్తూ ఉంటున్నాను. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయముగా చెదబడాలని ప్రేమపూర్వకముగా తెలియజేస్తున్నాను. మరికొన్ని దినాలలో 2021వ సంవత్సరం మనం ముగించేసుకుని 2022వ సంవత్సరంలోనికి వస్తానికి మనం చెదబడుతూ ఉంటున్నాము. గనుక ఈ సమయమున మనకున్నటువంటి మన వ్యక్తిగత జీవితాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుటకు చెదబడాలని ప్రేమపూర్వకముగా తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయమున నీ సన్నిధిలో మా ప్రభువ, ఈ యొక్క నాయన టీవీ మెసేజీ నీ సన్నిధిలో అందిస్తూ ఉంటుండగా మీరే మహిమ పొందుకొనండి. ఎందరైతే ఈ ప్రసంగాన్ని వింటున్నారో వారి ఆత్మీయ జీవితాలలో చిత్తపరచబడినట్లు సహాయము కలుగు చేయమని. మీకు మహిమ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునికి సమాధానము, ప్రతి బిడ్డలకు ఆదరణ కలుగునట్లు కృప అనుగ్రహింప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ఈ సమయమున 7 విషయాలు నేను మీతో పంచుకొనాలని భావిస్తూ ఉంటున్నాను. ఈ 7 విషయాలు మనందరి యొక్క ఆత్మీయ జీవితమునకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని పరిశుద్ధ గ్రంథం లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉంటున్నది. ఈ లేఖన భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మానవుడు 7 విధములైనటువంటి రీతులలో పడిపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటున్నవి. యేసు ప్రభు జీవించినటువంటి దినాలలోనే ఆయన మానవుడు పడి ఉంటున్నటువంటి 7 విధములైనటువంటి పరిస్థితులను చూసి ఆ పడిన పరిస్థితి నుంచి దేవుడు మనలను పైకి లేపుటకు ఆయనే దేవుడే మానవుడుగా ఈ లోకమునకు 2000 సంవత్సరాల క్రితము వచ్చి మనందరి కొరకు మరి రక్తదహనము జరిగించి శిలువలో తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి పునరుద్ధారుడై ఉంటున్న ఆ పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయమున మనము పడిపోయినటువంటి మన పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాం. లోకంలో చాలామంది చాలా విధములైనటువంటి రీతులలో పడిపోయినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నవి. పాపములో పడిపోయినటువంటి దావీదు పాపములో పడిపోయి దేవుని యొక్క కృపకు దేవుని యొక్క మహానంద ఆశీర్వాదములకు దూరం అయిపోయి ఉంటున్నట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. పాపములో పడిపోకుండా తప్పించుకొని పారిపోయి ఉంటున్నటువంటి యోసేపు ఆశీర్వదించబడ్డాడు, ఆత్మీయమైనటువంటి దీవెనలతో ఉంటున్నాడు. ఐగుప్తు దేశమునకు 2వ రాజుగా దేవుడు అతనిని ఆశీర్వదింపచేసి ఉంటున్నాడు. అందుకని మనము కూడా మనం పడిన పరిస్థితులు ఎక్కడ పడిపోయి ఉంటున్నామో దానిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని ప్రేమపూర్వకముగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయమున యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకొనుచూ ఉంటున్నప్పుడు మనకు శ్రేష్టమైనటువంటి మాట కనబడుచూ ఉంటున్నది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉండి స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడిగిన. చాలండి, దేవుని సన్నిధిలో ఇక్కడ 38 సంవత్సరముల నుండి మరి ఒక కుంటివాడు బెతస్తా కోనేటి దగ్గర వాడు పడిపోయి ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరములు ఆ స్థితిలో ఉన్నాడన్నది చూస్తే 38 సంవత్సరములు ఈ యొక్క కుంటివాడు ఈ బెతస్త కోనేటి దగ్గర ఆయన పడిపోయి ఉంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది.
యేసు ప్రభువు ఆ బెతస్త కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ కోనేటి చుట్టూ ఉన్నటువంటి రోగులను వ్యాధిగ్రస్తులను ఆ మంటపములలో అనగా ఐదు మంటపాలలో ఉన్నటువంటి వారందరిని కూడా చూసి అందర్ని పరీక్షించి అందర్ని పరిశీలన చేసి ఉంటున్నాడు గాని 38 సంవత్సరముల నుండి ఆ కోనేటి దగ్గర కనిపెట్టుకొని ఉన్నటువంటి వానిని యేసు ప్రభు వాని యొద్దకు వెళ్ళి వానిని అడుగుచూ ఉంటున్నాడు అనగా బైబిల్ మనకు చెబుతున్నటువంటి వాక్యం ఏంటంటే వాడు అప్పుడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఉండి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది వాడు పడి ఉన్న చోటికి వెళ్ళాడు యేసయ్య యేసు ప్రభు వానితో మాట్లాడుతున్నాడు ఆ పడిపోయినటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు మాట ద్వారాగా పైకి లేపి ఆదరించి ఆరోగ్యం ఇచ్చి నడిపించి దేవుని యొక్క కృపకు అతనిని ధన్యుడిగా యోగ్యుడిగా చేసి ఉంటున్నట్లు కనబడుతుంది 38 సంవత్సరముల నుండి వాడు ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ఉండి అన్న మాట కనబడుతుంది మనం కూడా మన జీవితాలలో ఎన్ని సంవత్సరాల నుండి మనం క్రైస్తవులుగా ఉన్నప్పటికీని దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీని దేవుని బిడ్డలుగా పిలుబడుచున్నప్పటికీని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా మనం జీవిస్తూ ఉన్నప్పటికీని మనము కూడా కొన్ని కొన్ని సమయాలలో సందర్భాలలో మాటలలో పడిపోతున్నాం తలంపులలో పడిపోతున్నాం ఊహలలో పడిపోతున్నాం కార్యములలో పడిపోతున్నాం అలాగనే ప్రతి విధమైనటువంటి కర్తవ్యములో మనమును పడిపోతూ ఉంటున్నాం పడిన మన స్థితి ప్రభు యందుకు వచ్చి ఆయన సన్నిధిలో ఆయనకు ఒప్పుకొని ఆయన ఎదుట మనము మన స్థితిని తెలియజేస్తూ ఉన్నట్లయితే మనలను పడిన స్థితి నుంచి పైకి లేపి మనలను పవిత్రులుగాను మనలను యోగ్యులుగాను మనలను ధన్యులుగాను ఆ ప్రభువు చేనేయి ఉంటున్నాడు గనుక దేవుని బిడ్డలారా మనలను మనము పరీక్షించుకొనాలని ప్రభు ఈ వాక్య ప్రకారముగా తెలియజేస్తూ ఉంటున్నాడు రెండో విషయాన్ని మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనములో మరొక విధమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంటున్నది అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పోటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి వానిని పరమర్శించమని చెప్పాను దేవుని సన్నిధిలో ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా పడిపోయినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వస్తున్నటువంటి సమయంలో యెరికో పట్టణములో దొంగల గృహలో దొంగల చేతుల్లో చిక్కి ఉంటున్నటువంటి ఈ వ్యక్తి విషయము ఇలాగను మనకు ఈ వాక్య భాగంలో కనబడుచు ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం అందుకని వాడు పడి ఉంటున్నటువంటి పరిస్థితిని యాజకుడు వెళ్ళాడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు లేవీయుడు వెళ్ళాడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రజలు వెళుతున్నారు వస్తున్నారు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు కానీ కొన ఊపిరితో గాయములతో ముండ్ల కంపలలో మరి పడి ఉంటున్నటువంటి వానిని పట్టించుకునేటువంటి వారు ఏ ఒక్కరును కూడా లేరు అందువేళ ఆ మార్గమున యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఒక సమరీయుడు వస్తూ ఉంటుండగా ఆ సమరీయుడు వాడు పడి ఉన్నటువంటి స్థితిని చూసి వాడి యొద్దకు వెళ్ళి అతని మీద జాలిపడి అతని యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి గాయములను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పోటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇతనిని పరామర్శించమని ఆజ్ఞాపించను గనుకనే అతడే సమరీయుడు ఆయనే మంచి సమరీయుడు గనుకనే లోకంలో ఉన్నటువంటి వారు ఎందరు విడిచినా అందరూ విడిచినప్పటికీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మంచి సమరీయుడుగా 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు ఈ లోకంలో పడిపోయి ఉంటున్నటువంటి ప్రతి మానవుని వ్యాధుల చేతను రోగముల చేతను ఇబ్బందుల చేతను ఆర్థిక పరిస్థితుల చేతను గాయములలో పడి ఉంటున్నటువంటి మనలను ఆయనే మన యొద్దకు వచ్చి మన గాయములను మన బాధలను
మన సమస్యల నుండి ఆ ప్రభువు మనలను విడిపించునై ఉన్నట్లుగా ఈ లూకా సువార్తలో 10వ అధ్యాయం 33 34 వచనాలలో మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఈ మాటలు మనకు కనబడనై ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం కనుకనే దేవుని బిడ్డలారా ఆ గాయములతో పడి ఉన్నటువంటి వాని యందు జాలిపడినటువంటి సమరీయుడు మంచి సమరీయుడు యేసుక్రీస్తయు ఉంటున్నాడు అని చెప్పనని మనకు కనబడుతూ ఉంటున్నది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే ఈ భాగ్యములో ఈ వాక్య భాగములో లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనములో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ జ్వరముతో బాధపడుచూ ఉన్నటువంటి పేతురు అత్తగారి యొక్క గృహము మనకు కనబడుచూ ఉన్నది యేసు ప్రభువు కూడా పేతురు అత్తగారి యొక్క గృహమును ఆయన దర్శించి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం యేసు ప్రభువు పేతురు గారి యొక్క అత్తగారి ఇంటికి వెళ్లి ఆమెను చూసి ప్రభు చెప్తూ ఉన్నటువంటి గొప్ప మాట ఇందులో మనకు గంభీరముగా ఈ మాట కనబడుచు ఉంటున్నది ఏమనగా మనం చదువుకుంటూ వస్తే చదవండి అక్కడ ఏ స్థితిలో ఉన్నదంటే ఆమె తీవ్రమై ఉన్నటువంటి జ్వరముతో పడి ఉన్నది గడికనే తీవ్రమై ఉన్నటువంటి జ్వరముతో పడి ఉండుట యేసు ప్రభు చూసి అదే ఈనాడు తీవ్రమైనటువంటి జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కరోనా జ్వరాలు అలాగనే ఇంకను మనం చూస్తూ ఉన్నట్లయితే రకరకాలతో కూడినటువంటి బలహీనతలు రకరకాలతో కూడినటువంటి వ్యాధులు టైఫాయిడ్ ఫీవర్స్ వీటితో మానవుడు ఈనాడు పడిపోయి ఉంటున్నాడు అలాగనే పేతురు అత్తగారు కూడా మరి ఆమె పడి ఉన్నటువంటి ఆ గృహమునకు వెళ్ళి ఆ స్థలమునకు వెళ్ళి పేతురు అత్తగారితో మాట్లాడుతూ ప్రభు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఆమె జ్వరముతో పడి ఉన్నట చూసి కంటిన్యూ ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొని గమనిస్తున్నావా ఆయన నిలబడి జ్వరమును గద్దింపగా అది ఆమెను విడిచిపోయెను గమనించండి అందుకనే ఆ జ్వరము నుండి ఆమెను విడుదల కలిగి ఉన్నట్లు చూస్తున్నా జ్వరముతో పడి ఉన్నట్లు దేవుని బిడ్డలారా వాక్యం కనబడుతుంది అలాగనే గాయాలతో పడి ఉన్నటువంటి వాడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం అలాగనే 38 సంవత్సరాల నుండి కుంటివాడై ఉన్నటువంటి బెతస్త కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వానిని మనము గ్రహించుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం అదే ప్రకారముగా మనలను గ్రహించుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే దావీదు మహాభక్తుడు కీర్తనలో వ్రాస్తూ అంటున్నాడు కదా 145వ కీర్తన 14వ వచనాన్ని మనము గ్రహించుకొని జ్ఞాపకం చేసుకొని చదువుతూ ఉన్నప్పుడు యెహోవా పడిపోవచ్చున్నటువంటి వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయినటువంటి వారందరినీ లేవనెత్తువాడు ఆయనే అని చెప్పనని కను యెహోవా పడిపోయినటువంటి వారిని కృంగిపోయినటువంటి వారిని పైకి లేపువాడు ఉద్ధరించువాడు ఆదరించువాడు పరమర్శించువాడు ఆయనే పడినటువంటి మనలను లేపువాడు గుండె చెదరినటువంటి వారిని బాగు చేయువాడు అలాగనే ఆర్థిక ఇబ్బందులతో మానసిక పరిస్థితులలో ఉన్నటువంటి మన జీవితాలు ప్రభు యందుకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను పైకి లేపనై ఉన్నటువంటి వాడై ఉన్నాడని పరిశుద్ధుడై ఉన్నటువంటి దావీదు మహా ఆ భక్తుడు మహాప్రవక్త ఆయన వ్రాస్తున్నటువంటి కీర్తన భాగములో మనకు ఈ విధముగా కనబడనై ఉన్నట్లు గమనిస్తూ ఉంటున్నాం అందుకని అటు పిమ్మట మనం గ్రహించుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గ్రహించుకొని జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక సంఘము మనకి కనబడుతూ ఉన్నది ఆ సంఘం పేరు ఏమనగా మనం చూస్తే ఎఫెసు సంఘము మనకు కనబడుతూ ఉన్నది ఈ ఎఫెసు సంఘముని గురించి ప్రభు చెబుతూ ఉన్నాడు
పరిశుద్ధాత్మ దేవుడు యోహానులో ఉండి యోహాను ద్వారాగా వ్రాయిస్తూ అంటున్నాడు కదా, ఈ యొక్క ఎఫెసు సంఘం విషయంలో ఆయన పలుకుతూ ఉంటున్నట్టు మాట ఏమనగా మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు చదవండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొను. దేవుని బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం చేసుకో ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు. ధనాశలలో పడిపోయి ఉన్నావా? శ్రీవాంఛలతో పడిపోయి ఉన్నావా? పదవ్యామోహంతో పడిపోయి ఉన్నావా? వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులతో మనము పడిపోయి ఉంటున్నామా? ఆ ఎఫెసు సంఘంతో చెబుతున్నటువంటి మాట, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో దానిని నీవు జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పని ప్రభు అంటున్నా. కనుక మనము కూడా ఏ స్థితిలో పడిపోయి ఉన్నాం? 2021 అంతా, 2020 ప్రభు మనల్ని కాపాడాడు, 2021లోనికి నడిపించాడు, 2021 దాటుకుని మరొక నెలలో 2022లోనికి మనం వస్తూ ఉంటున్నాం. ఈ సమయములలో మనం ఏ స్థితిలో పడి ఉంటున్నామో దానిని గ్రహించుకొని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా పరిశీలన చేయాలి. ఎఫెసు సంఘముతో చెబుతూ ఉంటున్న మాట, నువ్వు ఏ స్థితిలో నుండి పడి ఉన్నావో దానిని చదవండి, జ్ఞాపకము చేసుకొనుము. కనుకనే మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ పడిపోయి ఉన్నాం. చాలామంది చాలా జీవితాలలో చాలా పరిస్థితులలో దేవుని బిడ్డలరా పడిపోయి ఉంటున్నట్టు వారు ఎందరో ఉంటున్నారు. మనందరికీ తెలుసు అనమాట, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అనగా నిన్ను నీవు క్షమాపణ వేడుకొని పరిశుద్ధత కలిగి పడిన పరిస్థితి నుంచి నువ్వు లేచి నీ మొదటి క్రియలు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు నువ్వు ఎప్పుడైతే చేయనై ఉంటున్నావో దానిని బట్టి ప్రభు నిన్ను ఉన్నతమైనటువంటి ఘన ఆశీర్వాదములతో కూడినటువంటి ఆశీర్వాదములతో ప్రభు మనలను బలపరచనై ఉంటున్నట్లు చూస్తున్నాం. అందుకనే మనము పడిన స్థితి సంఘము ఎఫెసు సంఘం, ఇది మొదటి సంఘం. ఆసియాఖండములు 7 సంఘాలు ఉన్నవి. 7 సంఘాలలో మొదటి సంఘము ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘం అనగా ప్రేమ కలిగినటువంటి సంఘం. ఆ ప్రేమ కలిగినటువంటి ఆ సంఘం గురించి ప్రభు చెబుతూ ఉంటున్నాడు కదా, నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు? ప్రార్థించుటలో పడిపోయి ఉన్నావా? ఆరాధించుటలో పడిపోయి ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కార్యములను చేయటలో పరిచర్య చేయటలో మనం పడిపోయి ఉన్నామా? సంఘ పరిచర్య చేయటలో వెనుకంజ వేస్తూ ఉంటున్నామా? నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి కార్యములను నీవు చేయి, ఆ మొదటి ప్రేమను నీవు కలిగి ఉండము, ఆ మొదటి విశ్వాసమును నీవు కలిగి ఉండము. ఆ మొట్టమొదట ప్రభువైనటువంటి యేసుక్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు ఏ మనసుతో నీవు ఉంటున్నావో కడవరు వరకును అదే మనసుతో నీవు కొనసాగుతూ ఉండాలని పరిశుద్ధ గ్రంథము ఈ సమయమున మనందరికీ తెలియజేస్తూ ఉంటున్నట్లు చూస్తున్నాం. అందుకనే 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగినటువంటి మనుషుడు వాడు పడి ఉండుట యేసు ప్రభు త్రోప్రక్కలో పడి ఉండుట రక్తపు మడుగులలో వాడు పడి ఉండుట ప్రభు చూశాడు. అట్లాగనే పేతురత్త జ్వరముతో పడి ఉండుట చూసి వెళ్ళి ప్రార్థన చేసాడు. ఆమె లెగిచి బాగుపడి అప్పుడే యేసు ప్రభుకు పరిచర్య చేయుట ప్రారంభించింది. ఈ మధ్య మేము యెరూషలేము వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో బెతెస్ద కోనేటిని కూడా దర్శించాం. అలాగనే దేవుని యొక్క కృపలలో దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి ఆ త్రోవప్రక్కను పడి ఉంటున్నటువంటి యెరూషలేము నుండి ఆ యెరికో పట్టణానికి వస్తున్నటువంటి ఆ స్థలమును అలాగనే ఆ గుడ్ సమరట్ను ఆ ప్లేసును మేము సందర్శించి చూసి వచ్చి ఉంటున్నాం. పేతురత్త జ్వరంతో ఉంటున్నప్పుడు అలాగనే దేవుని యొక్క కృపలలో దేవుని బిడ్డలరా పేతురత్త గారి యొక్క గృహానికి వెళ్ళాం. ఆ గృహాన్ని చూసాం, ఆనందించాం, సంతోషించాం. దేవుని కృపలలో అదే ప్రకారముగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గలలయ సముద్రమున కొంచెం అనగా 2 పర్లంగుల దూరం వెళితే గలలయ సముద్రం ఉన్నది. పేతురత్త గారికి ఆ ఇంటి నుండి 2 పర్లంగులు వెళితే అక్కడ గలలయ సముద్రం ఉంటున్నది. అందుకనే ఆమెను యేసు ప్రభు మాట ద్వారాగా ప్రార్థన ద్వారాగా బాగు చేసి ఉంటున్నట్లు గమనిస్తున్నాం.
ఇదిగో ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఏ స్థితిలో మనము పడిపోయి ఉన్నామో నీవైనా నేనైనా ఈ మాటలు వినుచున్నటువంటి వారు ఎవరై ఉన్నప్పటికీ జ్ఞాపకం చేసుకో అటు తరువాత మనం గ్రహించుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 36వ కీర్తన 12వ వచనమును మరొకసారి మనము చదువుకుందాం ఇదిగో ఎవరండి పడి ఉన్నది పాపము చేస్తూ ఉన్నటువంటి వారు గనికనే ఏ గుంపు ఆ గుంపుకు సహవాసం పాపం చేసేవారు పాపానికి సహవాసం చెడు పనులు చేసేవారు వారితో సహవాసం అలాగనే మరొక విధమైనటువంటి పనులు చేసేవారు వారితో సహవాసం అదుగో అక్కడ పాపము చేయువారు బహుగా పడి ఉంటున్నారు అని చెప్పలేని దావీదు రాస్తున్నాడు గనికనే వారు పడిపోయి వారు పడిన స్థితి నుంచి లేపువారు ఎవరును లేరు అని చెప్పనే కనబడుతుంది జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రియమైనటువంటి సోదరుడా సహోదరి ప్రియమైనటువంటి దేవుని వెడా ఈ మాటని వింటూ ఉంటున్నప్పుడు మనం కూడా పడిపోయి ఉన్నామా ఒకసారి నువ్వు గ్రహించుకో జ్ఞాపకం చేసుకో ప్రభు కృపలలో మనలను మనము నిండుగా దేవుని ప్రేమకు ఘనమైనటువంటి రీతిలో కనబడుచూ ఉండాలి మనం ప్రార్థించాలి ప్రభువా నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను 2021లో ఎక్కడ పడిపోయి ఉన్నాను 2020వ సంవత్సరంలో నేను ఏ స్థితిలో పడిపోయి ఉన్నాను 2021లో ఎందులో నేను పడిపోయి ఉన్నాను ప్రేమలోనా పరిచర్యలోనా అలాగనే ఆరాధనలోనా ఆత్మీయతలోనా అలాగనే దేవుని యొక్క కార్యములో చేయటలో మరి సోమరులుగా మనం కనబడుచు ఆ పరిస్థితుల్లో ఉండి ముందుకు సాగలేక కొనసాగలేక మనం కనబడుతూ ఉంటున్నాము ఎక్కడ మనం పడిపోయి ఉన్నామో మనలను మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు అటు పిమ్మట 7వ వచన 7వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం కొరింథీయులకు రాసినట్టు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడండి తాను పౌలు గారు చెబుతున్నాడు ఆఖరికి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ పత్రికు రాసి తెలియజేస్తూ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే అంటున్నాడు కదా పౌలు గారు అంటున్నాడు కదా సంఘమంతో తాను నిలుచున్నానని తలంచుకొనుచున్నవాడు పడుకుంటున్నట్లు ఏం చూసుకోవాలి మనం పైన ఉన్నటువంటి వారందరూ కూడా పడిపోయినట్టు వారు కనుక గాని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా దావీదు పడిపోయాడు అలాగే యూదా పడిపోయాడు ధనాశల చేత శ్రీ వ్యామోహం చేత దావీదు పడిపోయి ఉంటున్నాడు అలాగనే పడకుండా తప్పించుకొని పారిపోయి వెళ్ళిపోయాడు యోసేపు దేవుని యొక్క సన్నిధిలో మనల గురించి చెబుతున్న మాట ఏమిటంటే తాను నిలుచున్నానని తలంచుకొనుచున్న ప్రతివాడు కూడా ఏమవకుండా చూడాలి పడిపోకుండా పడకోకుండా మనలను మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఆత్మీయముగా ఎదుగుదల కలిగి ప్రభు కొరకు జీవించాలని ఈ సమయమున నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరికొన్ని దినాలలో నూతన సంవత్సరములోనికి మనం రానై ఉంటున్నాము గనుక ఈ పాత సంవత్సరమునకు మనం వీడుకోలు పాత బ్రతుకునకు రోత బ్రతుకునకు పాత ఆలోచనలకు అన్నిటికీ కూడా మనము మరి వీడుకోలు చెప్పి నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొంటానికి సిద్ధపడుతూ ఉంటున్నాం నువ్వు నిలుచున్నానని అనుకుంటున్నావా జాగ్రత్త పడిపోకుండా చూసుకో అంతం వరకు నీ విశ్వాసమును అంతం వరకు నువ్వు కాపాడుకుంటూ ఉండాలి నీ ఆత్మీయతను అంతం వరకు నువ్వు నిలబెట్టుకుంటూ ఉండాలి కనుక నేను పడుట లేచుట చంటి పిండలకు అలవాటు కానీ క్రైస్తవుని యొక్క జీవితంలో బోధకుల యొక్క జీవితంలో ఆత్మీయమైనటువంటి రీతులలో ఇది మనకు అలవాటు కాదు పడుట లేచుట చంటి పిల్లలకు అలవాటు కానీ మన ఆత్మీయ జీవితాన్ని మనం నిలబెట్టుకొని క్రీస్తు కొరకు ప్రభు కొరకు సాక్షులుగా దేవుని బిడ్డలుగా ఆత్మీయమైనటువంటి రీతులలో దేవుని యొక్క కృపలలో దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క ఉన్నతమైనటువంటి విధానాన్ని కలిగిన బిడ్డలుగా మనము కనబడాలని ప్రభు తెలియజేస్తున్నాడు 7 విషయాలు మానవుడు పడిపోయినటువంటి పరిస్థితి గనుకనే సాతానుడు పడిపోయాడు ఆకాశము నుండి పరలోకంలో దేవదూతలకు దేవుని బిడ్డల దేవుని యొద్ద ఉంటున్నటువంటి దేవుని సింహాసనం యొద్ద ఉన్నటువంటి కెరూబుగా ప్రకాశించినటువంటి తేజో నక్షత్రం వేకువ చుక్క నువ్వు ఆకాశం నుండి ఎట్లు పడితివి అన్నాడు గనికని ఆకాశం నుండి ఆ తేజో నక్షత్రం వేకువ చుక్క పడిన తర్వాత తిరిగి ఏదేను తోటలు మధ్య ఆకాశమునకు అది పడద్రోయబడింది మధ్యాకాశం నుండి దూతలకును దానికి మహాయుద్ధం జరగగా అక్కడ నుండి మరలా పడిపోయి ఏదేను తోటలో ప్రవేశించిన భూమి మీదకు వచ్చి
గనుకనే సాతానుడు వాడు పడిపోవుట అందరును శోధించుట అందరును వేధించుట అందరును బాధించుట చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యొక్క కృపలలో యేసు ప్రభు దేవుడే గాని ఆయన మానవుడుగా 2000 సంవత్సరాల క్రితము కన్నెమీరి గర్భమందు జన్మించి మనందరి యొక్క పాప శాప రోగ దోషములన్నిటిని విడిపించుటకు ఆయన రక్షకుడుగా అలాగనే విమోచకుడుగా అలాగనే ఆదరణకర్తగా అలాగనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా ఉన్నతమైనటువంటి ఆశయాలు భావాలు కలిగినటువంటి ప్రేమమూర్తిగా ఆయన ఈ లోకమునకు అవతరించినటువంటి మహానీయుడిగా వచ్చి ఉంటుంది. గనుకనే వీటన్నిటిని నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకో, పరీక్షించుకో, పరిశీలన చేసుకో, ఆత్మీయమైనటువంటి మేలులతో నిన్ను నువ్వు దిద్దుకొని సరి చేసుకొని మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో సరిదిద్దుకొని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కృపకు మనలను మనము ఉన్నంతమైనటువంటి స్థితిలో సిద్ధపరచబడుటకు ప్రభు సహాయము చేయనుగాక. రానయున్న నూతన సంవత్సర ఆశీర్వాదములు ప్రభు మనందరికీ కలుగు చేయనుగాక. దేవుని కొద్ది మాటలను ఈ మరి ఈ సమయమున మన వినికిడిలో తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరి గురించి మేము ప్రార్థిస్తున్నా, మా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఉండండి. చల్లపల్లి బ్యాప్టిస్ట్ చర్చి సంఘ కాపరిగా మీ అందరినీ మీ అందరికీ కూడా నా యొక్క బ్లెస్సింగ్స్ అనుగ్రహింప చేస్తూ ఉంటున్నాను. దేవుని ప్రేమలో మనలను మనము పడిపోకుండా చెడిపోకుండా తొట్టిల్లకుండా పరీక్షించుకుందాం. విశ్వాస వీరులుగా నిలబడదాం, దేవునికి సాక్షులుగా జీవించుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ మాటలు వినిన ప్రతి వారిని ఆత్మీయముగా బలపరచమని దైవికముగా సిద్ధబాటు చేయమని రానయ్యున్నటువంటి నూతన వచ్చిన దినాలలో నూతన ఆశీర్వాదములు మేము పొందుటకు పాత సంవత్సరములలో పడిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని సరిదిద్దుకునుటకు నీ కృప అనుగ్రహింపదాయ చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆదరణ ఆశీర్వాదము చేరిన మనకును ఆయన ప్రేమిస్తున్న ప్రతి వారికి సమాధానము మనందరికును పరిశుద్ధులకును ప్రభోచనంత వరకును తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. 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 అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా మీరందరూ మా గురించి ప్రార్థన చేస్తూ ఉండండి, మేము మీ గురించి ప్రార్థన చేయనై ఉంటున్నాం. ప్రభు యొక్క కృపలో మనందరినూ దీవించునుగాక.